హలో అండి, మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాము అని చెప్పాను కదా, సో అందుకోసం మేమైతే రెడీ అయిపోయాము. అనిరా చాలా క్యూట్గా అనిపించింది తెలుసా? ఫస్ట్ టైం అనమాట అనిరాని ఇలా రెడీ చేయడము. జనరల్గా మ్యారేజెస్కి అయితే మనం కొంచెం ట్రెడిషనల్గానే రెడీ అయి వెళ్తాం కదా, అందుకని మేమందరం రెడీ అయితే అయిపోయాము. యాక్చువల్గా కడపలో కాదు, రిసెప్షన్ అనేది రాయచోట్లో అనమాట. సో ఈవినింగ్ 6:30 to 7:00 కల్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాము, బికాస్ 1 hour పడుతుంది కడప నుంచి రాయచోటికి వెళ్ళటానికి. అందుకని సో అందరం తొందరగానే రెడీ అయిపోయేసి 7 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట కడప నుంచి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే మేము వెళ్తున్నాము పెళ్ళికి. పెళ్ళి యాక్చువల్గా రాయచోట్లో అండి, కడప నుంచి రాయచోటికి 1 hour పడుతుంది. సో మేమైతే 6:50 స్టార్ట్ అయ్యామన్నమాట, రిసెప్షన్కి అటెండ్ అవుదాము అనేసి. మేమైతే ఆఫ్టర్ 6 years అటెండ్ అవుతున్న ఫస్ట్ మ్యారేజ్ అన్నమాట కది చిన్న. అంటే ఫస్ట్ మ్యారేజ్ కాదు, రిసెప్షన్లే. సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. కడపకి వచ్చాం కదా, యాక్చువల్గా మ్యారేజ్ ఉన్నింది అందుకనేసి ఒకటేసారి మ్యారేజ్ కూడా చూసుకుందాంలే. అండ్ మ్యారేజ్కి కూడా చాలా మంది రిలేటివ్స్ కూడా వస్తున్నారు, ఒకటేసారి కలిసినట్లు కూడా ఉంటుంది కదా అన్నట్లు ఇంకా ప్లాన్ చేశాము కదా. ఒకటేసారి అందరినీ చూసేసేయచ్చు, బికాస్ 4 years నుంచి అసలు ఎవరిని కలవలేదు కదా మనం. ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది. సో నేను, అనిరా, ఇదిగోండి రమేష్, అండ్ వెనకాల మా తమ్ముడు ఉన్నాడు. యాక్చువల్గా నైట్ టైం కదా, డార్క్ వల్ల కొంచెం సరిగ్గా కనిపించట్లేదు. సో ఎక్కువ మాట్లాడటం ఎందుకు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైటింగ్ ఉంటే మాట్లాడతాను, లేదంటే కనుక రిసెప్షన్కి వెళ్తాను కదా, మ్యాక్సిమం కుదిరితే షూట్ చేయడానికి చూస్తానన్నమాట. 100% ట్రై చేద్దాము. అండ్ మా క్లోజ్ కజిన్స్, కజిన్ బ్రదర్స్ వీళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ అవుతారు. కుదిరితే వాళ్ళందరినీ పరిచయం కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే కనుక ఇంకొక 45 minutes రీచ్ అయిపోతాం. అండ్ మా మమ్మీ యాక్చువల్లీ అక్కడే ఉన్నారు, మార్నింగే వెళ్ళిపోయారనమాట. సో నేను, మేమందరం, ఐ మీన్ మేము 4 members మాత్రమే స్టార్ట్ అయ్యాము. యూ కెన్ సీ అనిరా హౌ క్యూట్ షీఈస్, క్లియర్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. అండ్ రమేష్ని అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ బికాస్ ఆఫ్ ద లైటింగ్ కుదరట్లేదు. వెళ్ళిన వెంటనే రమేష్ కూడా మీకు నీట్గా కనిపిస్తాడు. వింటర్ టైం కదా, అందుకనే 7:30 to 8:00 కల్లా కంప్లీట్గా డార్క్ అయిపోయింది. అండ్ రిసెప్షన్లో అయితే కనుక చాలా వరకు వీడియో షూట్ చేద్దామని అనుకున్నానండి, లైక్ మండపం డెకరేషన్ అండ్ లోపలంతా ఎలా ఉంది అనేసి. బట్ ఏంటంటే లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి అందరూ రిలేటివ్సే కదా, కనిపెడుతూనే ఉన్నారు, పలకరిస్తూనే ఉన్నారు. వాళ్ళందరి ముందర నేను అంత ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. అండ్ ఫస్ట్ అయితే కనుక ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఆర్చ్ ఉంటుంది కదా, ఇక్కడంతా కూడా చాలా మంచిగా చాలా బాగుంది అన్నమాట డెకరేషన్. అండ్ లోపలికి వెళ్ళగానే మామూలుగా 7 doors ఉంటాయి కదా, 7 doors లాగా పెట్టేసి అన్ని ఓపెన్ అయ్యేలాగా పెట్టి డెకరేట్ చేశారనమాట. సైడ్స్ అంతా క్లాత్స్ పెట్టారు. ఎంట్రన్స్ అయితే సూపర్గా అనిపించింది. అండ్ లైటింగ్ కూడా చాలా చాలా బాగుందండి, పిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నేను లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను, సో దట్ మీకు తెలుస్తుంది. అండ్ ఇంక ఎంటర్ అయ్యేటప్పుడు లైక్ కొంచెం నీట్గా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేకపోయింది. స్టార్టింగ్లో చూసారు కదా, ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య అన్నమాట, మా మమ్మీ వాళ్ళ పిన్ని, బాబాయ్, వాళ్ళు పలకరించారు. జస్ట్ మేము వెళ్ళే టైంలోనే వచ్చారు. అండ్ అటు ఇటు వెళ్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా. సో ఇలా చాలామందితో మాట్లాడుతూ ఉన్నాము. పెళ్ళి అయితే సూపర్గా ఉండింది. అంటే మేమైతే రిసెప్షన్ ఒక్కటే అటెండ్ అయ్యాము, రిసెప్షన్ అయితే చాలా చాలా అవసరంగా ఉండింది. అండ్ జబర్దస్త్ టీమ్ కూడా వచ్చారనమాట, వాళ్ళు ఎవరో కూడా మీరు ఇక్కడ చూస్తారు. అండ్ మామూలుగా ఎంట్రన్స్ ఉంటుంది కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుది, వాళ్ళ ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉండింది. డ్యాన్స్ వేసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆ ఫ్రేమ్లో చూపిస్తూ ఉన్నాను, బాగా డ్యాన్స్ వేసి అలా అంతా చేశారు. నేను రా క్లిప్పింగ్ అలాగే పెట్టచ్చు, కాకపోతే మ్యూజిక్ ప్రాబ్లం అవుతుంది. అండ్ అలాగే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందరూ మాట్లాడుతూ ఇలా సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, అందుకని అలా యాడ్ చేయలేదు. అండ్ డ్రోన్ కూడా పెట్టారండి, చాలా చాలా బాగుండింది కళ్యాణ మండపం అంతా కూడా. Thank you.
జబర్దస్త్ టీం వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా శాంతి కుమార్ గారు, అండ్ ఇక్కడ ఉండే పర్సన్ వచ్చేసి మిమిక్రీ చేస్తారు, అండ్ అలాగే రాము గారు, సద్దాం గారు, ఇలా చాలామంది ఉన్నారు, సింగర్స్ కూడా ఉన్నారు. ఇక్కడైతే సద్దాం గారితో వీడియో తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. మీకు ఐడియా ఉంటుంది, అదరిందీలో గల్లీ బాయ్స్ టీంలో టీం లీడర్గా చేస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటాయి స్కిట్స్, నాకైతే చాలా ఇష్టం, మేమిద్దరం బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ రాము గారు, అదిరే అభి టీంలో చేస్తూ ఉంటారు. అభి గారిని అడిగానని చెప్పండి, మీ స్కిట్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి అని చెప్తూ ఉన్నామన్నమాట. ప్రతి ఒక్కరికి చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు, అందరితో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, చాలా పాజిటివ్గా ఉన్నారు. శాంతి కుమార్ గారు అయితే సూపర్ తెలుసా, అసలు జస్ట్ క్యాజువల్గా చెప్పాను, ఇలా నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, మేము నేను ఫాలో అవుతూ ఉంటాను, మీ స్కిట్స్ అన్ని చాలా బాగుంటాయని చెప్పగానే ఇమీడియట్గా మా ఛానల్ నేమ్ అడిగి మరి ఆయనే చెప్పారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈయన కూడా అంతే, కాకపోతే ఏంటంటే మీరు ఇందాక శాంతి కుమార్ గారు వాయిస్ అలాగే పెట్టినప్పుడు చూసారు కదా ఎంత డిస్టర్బెన్స్గా ఉందో పక్కన సాంగ్స్ సౌండ్స్ అంతా, అందుకనేసి నేను కరెక్ట్గా యాడ్ చేయలేకపోయాను, మ్యూట్ చేసేసాను అనమాట. అందరూ చాలా మంచిగా మాట్లాడారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, ప్రతి ఒక్కరికి ఫొటోస్ తీశారనమాట, అంటే లైక్ వాళ్ళే తీసుకుని మరి సెల్ఫీస్ తీశారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి నా ఫ్రెండ్ సరళ, ఇక్కడ వచ్చేసేసి ఇంకొక ఫ్రెండ్ ఉంది సౌజీ అనేసి, వాళ్ళ బ్రదర్ అనమాట. యాక్చువల్గా నేను సరళ సౌజీ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్, సౌజీ మిస్ అయిపోయింది, తను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల రాలేకపోయింది అనమాట, సో అట్లీస్ట్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా అన్నట్టు నేను వీడియో షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి సౌజీ వాళ్ళ బ్రదర్, తన పేరు వచ్చేసి కిషోర్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయిపోయాక ఇంకా మేము తొందరగా డిన్నర్ చేసేసి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్దాము అని అనుకున్నాం, బికాస్ చాలా రష్ ఉన్నారండి, మధ్యలో వెళ్ళడం ఎందుకులే అన్నట్టు భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. భోజనాలు అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి తెలుసా, అంటే ఈ మధ్య రిసెప్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ బఫే సిస్టమ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇక్కడ బఫే సిస్టమ్ ఉంది, అలాగే ఇలా ఓల్డ్ స్టైల్ కూడా ఉంది. భోజనాల గురించి చెప్పే ముందు ఇక్కడ వచ్చేసేసి మా కజిన్ బ్రదర్ అనమాట, మేము భోజనాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా సడన్గా ఈ అబ్బాయి వచ్చాడు అనమాట. వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారు రిసెప్షన్కి, అండ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను, తన పేరు విష్ణు, మా పెద్ద మామయ్య వాళ్ళ చిన్న కొడుకు, రీసెంట్గా మాతో పాటు ఒక అబ్బాయి ట్రావెల్ అయ్యాడు కదా బెంగళూరు టు కడపకు వస్తున్నప్పుడు, ఆ అబ్బాయి వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఫుడ్ నుంచి లేచేశారు, అందుకని మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇవి న్యాచురల్ అరిటాకులు అండి, మామూలుగా ఆర్టిఫిషియల్వి కూడా దొరుకుతూ ఉంటాయి కదా, బట్ ఇవి అయితే న్యాచురల్వి అనమాట. అండ్ వడ్డించడం కూడా చాలా బాగా వడ్డించారనమాట, ప్రాపర్ స్టైల్లో, అంటే ఓల్డ్ స్టైల్లో ఫస్ట్ అరిటాకు వేసిన తర్వాత వాటర్ పెడతారు, కాకపోతే గ్లాస్లో పెడతారు, ఇక్కడ ఏంటంటే బాటిల్స్ ఇచ్చారు, ఆ తర్వాత సాల్ట్ వేశారు, దెన్ స్వీట్ హాట్ అండ్ అన్ని ఐటమ్స్ కూడా వరుసగా ఒక్కొక్కరు వచ్చి మంచిగా వడ్డిస్తూ ఉన్నారు. మేము ఇదే ఎక్కువ ప్రిఫర్ చేసాము, బికాజ్ బఫే సిస్టమ్ ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా తింటూ ఉండొచ్చు, ఇలా ఓల్డ్ స్టైల్లో పెట్టేటివి చాలా తక్కువగా ఉంటాయి కదా, సో ఇక్కడికే వెళ్ళి తిందాంలే అన్నట్టు వెయిట్ చేసి మరి ఇక్కడ వచ్చేసి బెంచెస్ మీద కూర్చొని తిన్నామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుండింది, అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, నేను ప్రాపర్గా షూట్ అయితే చేయలేదు బికాస్ హ్యాపీగా తిందాంలే అన్నట్లు అనుకున్నామన్నమాట. ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళాము, అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 10:30, 10:40 అవుతూ ఉండింది, అప్పుడైతే కొంచెం జనాలు తగ్గిపోయారు, అందుకని వెళ్ళాము. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయితే కంగ్రాచులేషన్స్, వీళ్ళు మాకు బాగా తెలుసు, మా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనమాట, సో కాసేపు అలా స్టేజ్ మీద ఉండేసేసి మళ్ళీ 11:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. Thank you.
మా ఊరి బాలకృష్ణ అంటే బాలకృష్ణ గారు కాదు బాలకృష్ణ వస్తున్నా. రిసెప్షన్ అయితే సూపర్గా జరిగిందండి. నేను ఇంకా చాలామందిని కూడా పరిచయం చేద్దామని అనుకున్నాను, బట్ మీరు చూస్తే లాస్ట్ 2-3 క్లిప్పింగ్స్లో యాడ్ చేసినవి, మధ్యలో ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు, మాట్లాడిస్తూనే ఉన్నారు, అందుకని కుదరలేదన్నమాట. సో యా, అంతే షూట్ చేసినంత వరకు అయితే పోస్ట్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ ఉన్నానండి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి, అండ్ కుదిరితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.